हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मिस्टर एंड मिसेस रोजारा व्लॉग्स अंदर की नमस्ते अंडी बहुत मैं चला बहुनामी अंदर की यूज विषय गुरी चपाल अंदर की तेजी एवरना तेन वालु कदमी वाल कोसमें इधी मोन्ट वरकू नाकूदी नीन यूजा मंच रिजल्ट अंदमे ना इन परस्थित चला मंचदी పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జలుబు గాని దగ్గు గాని ఎలాంటి ఉన్నా తగ్గిపోతుందండి కరోనా వల్ల ఇబ్బంది పడే వాళ్ళకు కూడా చేయొచ్చండి చాలా యూస్ అవుతుంది ఈ కషాయానికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ వాము అల్లం తేనె తులసి ఆకండి ఇవి ఉంటే చాలు ఈ కషాయాన్ని సింపుల్ గా చేసుకోవచ్చు చూడండి ముందుగా మా సెల్లర్లో ఉన్న తులసి ఆకుల్ని తెంపుకుంటున్నాను చూడండి తులసాకులను తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని నీటిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది బాగా మరగనివ్వాలండి వాటర్ ని చూడండి వాటర్ మరిగిపోయేవి ఇందులో ఇప్పుడు ఫస్ట్ వామ్ వేసుకోవాలండి తర్వాత అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న తులసి ఆకుల్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని 10 15 నిమిషాలు బాగా మరగపెట్టుకోవాలండి చూడండి మరుగుతున్నాయి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆవిరి పోకుండా బయటకుంటుంది చూడండి బాగా మరిగిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి గ్యాస్ ఆఫ్ చేశాక ఆ కషాయాన్ని ఇందులో వడకట్టుకోవాలి చూడండి ఇలా వడకట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను దీని నిండా వేసానండి వాటర్ ఇప్పుడు ఆఫ్ కున్నాయండి అంటే 50% మరగబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని గోరి వెచ్చగా అయ్యే వరకు ఉంచుకోవాలండి చల్లారి పెట్టుకోవాలి చూడండి గోరి వెచ్చగా చల్లగా అయ్యాయి ఇప్పుడు దీంట్లో నిమ్మకాయని పిండుకోవాలి ఒక నిమ్మకాయని పిండుకుంటే సరిపోతుందండి ఇంకా లాస్ట్ లో 1 స్పూన్ హనీ వేసుకుంటే అయిపోతుంది దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇది అయిపోయింది పిల్లలకి ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఇది ట్రై చేయండి బయటికి వెళ్లి సిరప్ తెచ్చుకున్న కన్నా ఇది ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది కదండి అందుకే ట్రై చేయండి ఈ కషాయాన్ని ఉదయాన్నే అరగడుపున తాగాలండి మంచిది డైలీ కూడా తాగొచ్చు రోజు తాగలేము అనుకునే వాళ్ళు 2 డేస్ కు 1 టైం తాగినా సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి